అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల మనసున మనసై, రచయిత డి కామేశ్వరి గారు. ఎపిసోడ్ 6 అండి. ఇక వెళ్దామా మరి నవల్లేకి. గుడ్ అంటే మీరు పుస్తక ప్రియులన్నమాట. మీరు టీవీ చూడడాన్ని ఎక్కువ ఇష్టపడతారా? పుస్తకాలు చదవడం ఇష్టపడతారా? అన్నీ ఇష్టపడతాను. మంచి సీరియల్స్ సెలెక్టివ్ చూస్తాను. రాత్రి కనీసం గంట పుస్తకం చదువుతాను. బొటిక్లో కూడా ఎవరు కస్టమర్లు లేనప్పుడు పుస్తకాలు చదువుతాను. గుడ్, కీప్ ఇట్ అప్. పుస్తకాన్ని మించిన స్నేహితులు లేరు. మరి మ్యూజిక్ వింటారా? ఓ, ఐ లవ్ యు ఓల్డ్ సాంగ్స్. నా దగ్గర లతా, హేమంత్ కుమార్, రఫీ అన్నీ పాత పాటలు ఉన్నాయి. గజల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఐ ఆమ్ హ్యాపీ. మీకు సాహిత్యం సంగీతం పట్ల మంచి అభిరుచి ఉన్నందున ఇంకొక చిన్న ప్రశ్న. మీరు మీ అక్కల అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఇష్టపడలేదని, ఇండియా వదిలి వెళ్ళడం ఇష్టం లేదని అన్నారని విన్నాను. ఐ కంగ్రాట్స్ యు ఫర్ ది నేషనల్ స్పిరిట్. దేశభక్తో మరొకటో నాకు తెలియదు, కానీ అంతా ఇండియాను వదిలిపోతే దేశం ఏమవ్వాలి? అయినా ఇప్పుడు ఇక్కడ లేనిది అమెరికాలో కంటే అఫ్కోర్స్ బేసిక్ కంఫర్ట్. అంటే రోడ్లు, ఫోన్లు, నీరు, శానిటేషన్ వగైరాలలో మనం ఇంకా వెనుకబడే ఉన్నాము. నిజమే, కానీ వీటి కోసం మాతృభూమిని వదిలి మనం సుఖం మనం చూసుకోవడం అంటే నా మనసు ఎందుకో అంగీకరించడం లేదు. అన్ని కంట్రీలు తిరిగాను, చూడ్డానికి బాగున్నాయి, సెలవులు ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఉండడానికి నీ మనసు అంగీకరించలేదు. మనీషా చెప్తుంటే ముగ్ధుడై వింటున్నట్టున్నాడు. రియల్లీ మిమ్మల్ని అభినందించి తీరాలి. ఇంత చిన్న వయసులో ఆకర్షణలకి రొంగకుండా మంచి వితరణ శీలిగా ఆలోచించగలడాన్ని అభినందిస్తున్నాను. ఎంత చిత్రం, మీ అభిప్రాయాలే నావి అవడం. అమెరికా వెళ్ళి MBA చేయమన్నారు డాడీ. ఖర్చు కూడా వెనకాడకుండా పంపిస్తానన్నా వెళ్ళాలనిపించలేదు. మొన్న శ్రీధర్ కూడా అన్నాడు అమెరికా వచ్చి జాబ్ చూస్తానంటూ. కానీ మీరన్నట్టు నా మాతృభూమి ముందు మిగతా దేశాలన్నీ దిగుదుడిపే. అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించి కోట్లు కూడా పెట్టేయచ్చు, కానీ ఇక్కడుండే ఆత్మసంతృప్తి ఉండదనిపించింది. అయినా ఇప్పుడిక్కడ ఎన్ని ఉద్యోగాలకు, ఎన్ని రకాల బిజినెస్లకు అవకాశం ఉంది. యాంబిషన్స్ కాస్త చొరవ ఉంటే బోల్డ్ వెంచర్లున్నాయి చేయడానికి. మనీష అంగీకరిస్తున్నట్టు తల ఆడించింది. మనీషా బొటిక్ అన్న పేరు కింద ఫ్యాషన్ డిజైనర్స్ అన్న బోర్డు ఉంది. మనీషా బ్యాగు నుంచి తాళాలు తీసి తలుపులు తెరిచింది. ఎయిర్ కండిషనర్ ఆన్ చేసింది. అద్దాల బీరువాల నిండా రకరకాల అవుట్ఫిట్స్ బయట హ్యాంగర్స్కి వేలాడుతూ కొన్ని షోరూమ్ నిండా అలంకరించి ఉన్నాయి. ఆమె అభిరుచికి తగిన ఫర్నిచర్, కౌంటర్లో కంప్యూటర్, గోడలకి పెయింటింగ్స్, మంచి మోడల్స్ ధరించిన దుస్తులు, ఫోటోలు, మంచి లైటింగ్, అరేంజ్మెంట్, ఉండాల్సిన హంగులన్నీ ఉండి ఆమె అభిరుచిని తెలుపుతుంది. షోరూమ్ మరీ పెద్దది కాకపోయినా అభిరుచి ప్లస్ డబ్బు కనిపిస్తుంది. షోరూమ్ వెనక పక్క గదిలో 4 కుట్టు మిషన్లున్నాయి. ఆర్డర్లు తీసుకొని డ్రెస్సులు తయారు చేయడానికి మనీష స్వయంగా డిజైన్ చేస్తుంది. గుడ్, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యువర్ టేస్ట్, దివాకర్ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ అన్నాడు. ఇదంతా మీ డాడీ అరేంజ్ చేసి పెట్టారనుకుంటాను. మీకేం అదృష్టవంతులు, ఫైనాన్స్ ప్రాబ్లం లేదు. పాపం ఎంతోమంది ఎన్నో రంగాలలో నైపుణ్యం ఉన్న ఆర్థిక వనరులు లేక, సమకూర్చుకోలేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. మరి అలాంటి వారికి మీ బ్యాంకింగ్ ఆర్థిక సహాయం చేయొచ్చుగా. ఎందుకు చేయడం లేదు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకి సీఎం యువై కింద యువతలకి అప్పు ఇస్తూనే ఉన్నాం. మా బ్యాంకుల కన్నా పరిమితులకు లోబడి కానీ బిజినెస్ ఆరంభించడం ఒక ఎత్తు, నిలదొక్కోవడానికి మరో ఎత్తు. అందరూ వెనుకదన్న మీలాంటి అదృష్టవంతులుండరు. ప్రోడక్ట్ తయారు చేయడం సులువు, మార్కెటింగ్ చేయడం చాలా కష్టం. ఎంతో ఉత్సాహంతో కొందరు లోన్లు తీసుకుని మొదలుపెట్టి మధ్యలో మూతబడి రుణాలు చెల్లించలేక అమ్ముకొని పారిపోయేవారు సగం మంది. ఇచ్చిన రుణాలని వసూలు చేసుకోవడం మా బ్యాంకులకి పెద్ద తలనొప్పి. దివాకర్ బ్యాంకింగ్ రంగంలో ఇబ్బందుల గురించి చెప్పాడు. మరైతే నాకు లోన్ ఇప్పించరా, సరదాగా అడిగింది.
మీలాంటి వారికి ఎందుకు ఇవ్వం, కళ్ళకద్దుకొని ఇస్తాం. మీ బొటిక్ మరో బ్రాంచ్ ఇంకొక చోట ఓపెన్ చేయడానికి, విస్తరించడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి ఏది కావాలో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఎంత అమౌంట్ కావాలో తెలియజేస్తూ అప్లై చేయండి. నిమిషాల మీద లోన్ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ. ఇంకో చోట ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలన్న ఆలోచన ఉంది. మా కజిన్ ఒక అమ్మాయి అక్కడ బిజినెస్ చూసుకుంటానంటోంది. విషయము ఫైనలైజ్ అయ్యాక అప్లై చేస్తాను, మనీష అంది. ఓకే, మనము లంచ్కి ఎడదామా, 1 గంట అవుతుంది అన్నాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. తాళాలు వేసి కారులో కూర్చుంది మనీష. లంచ్ చేస్తూ ఇందాక ఆగిపోయిన సంభాషణ కంటిన్యూ చేద్దామా అన్నాడు దివాకర్. లంచ్ ఆర్డర్ చేసి రాగానే మొదలుపెట్టారు. ఇంకేమిటి, మీ ఇష్టాలు చెప్పండి. భోజనంలో మీ ఇష్టాలేమిటి అది చెప్పండి ముందు, మీకిష్టమైనవి ఆర్డర్ చేస్తాను మళ్ళీ అన్నాడు దివాకర్. చాలు చాలు, ఇంకేం అక్కర్లేదు గాబరాగా అంది మనీష. తెలుగు ఫుడ్లో ఇడ్లీ దోశ సాంబార్ ఇష్టం, గుజరాతీలో డోక్లా ఎనీథింగ్ లైట్, శాకాహారం మాత్రం తింటాను. ఓ, మీరు వెజిటేరియన్ అన్నమాట, హౌ స్ట్రేంజ్. మన ఇద్దరు అభిరుచులు అలవాటు తూచా తప్పకుండా కలిశాయి. అఫ్కోర్స్ బై బెర్త్ నేను వెజిటేరియన్ని, మేము బ్రాహ్మిన్స్మి. మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇప్పటికీ వెల్లుల్లి వగైరా కూడా తినరు. కావాలంటే మగవాళ్ళు చాలామంది మనలాగే బయట తింటారు, కానీ నాకెందుకో అస్సలు నచ్చదు. బహుశా దానికి కారణం చిన్నప్పటి నుంచి ఓ మేకను పట్టుకొని పీక కోయడం, అది గిలగిలా కొట్టుకు చచ్చిపోవడం, ఆ తోలు ఒలిచి పేగులు లాగి ఆ నానా బీభత్సం చూసి అసహ్యం వేసి జన్మలో తినను అనుకున్నాను. మనీష ఆశ్చర్యంగా చూస్తూ ఎగ్జాక్ట్లీ ఇదే దృశ్యం చూసి నేను భయంతో అసహ్యంతో తినడం మానేశాను. మా ఇంట్లో అంతా తింటారు, 7-8 ఏళ్ల వరకు తిన్నాను, తర్వాత ముట్టుకోలేదు. మనిద్దరు అలవాట్లే కాదు, సంఘటనలు ఒకేలా జరగడం వింతగా ఉంది అంది. దివాకర్ మొహం ఆ మాటలతో విప్పారింది. అంటే నీ స్నేహితుని గురించి చెప్పే నీ గురించి నే చెబుతా అన్న సామెత మన గురించి ఎవరన్నా తెలుసుకోదలిస్తే కరెక్ట్గా చెప్పారన్నమాట. ఓ మనీష, ఐఆమ్ వెరీ హ్యాపీ, మీ పరిచయం కలగడం నా అదృష్టంగా భావిస్తా. మనీష చిన్నగా నవ్వింది. ఈ పరిచయం స్నేహంగా మారాలని నేను కోరుకుంటున్నాను, మీకేమన్నా అభ్యంతరం ఉంటుందా అన్నాడు మళ్ళీ. మనీష జవాబు ఏం ఇవ్వాలో తెలియక కాస్త తడబడి ఆఖరికి ఏదో జవాబు తట్టినట్టు, స్నేహం కోరుకున్నంత మాత్రాన బలపడదనుకుంటాను, రెండు వైపుల నుంచి పెద్ద ప్రయత్నం లేకుండా దానంతట అదే ఏర్పడే అనుబంధమే స్నేహం. ఒకరి గురించి ఒకరికి అర్థమై మాట అభిప్రాయాలు కలిస్తే స్నేహం దానంతట అదే ఏర్పడుతుంది అంది. వెల్ సైడ్, బాగా చెప్పారు. కానీ స్నేహం వృద్ధి చెందాలంటే తరచూ కలుసుకోవడం వరకు మనం చేయాల్సిన పని. అప్పుడప్పుడు ఇలా పిలిస్తే మీరు ఏమనుకోరు కదా. మనీష ఇబ్బందిగా కదిలింది. చూద్దాం, ఇంకా పెద్దవాళ్ళున్నారు కదా, వాళ్ళు ఒప్పుకోవాలి కదా అంది ముభావంగా. ఆమె మొహం చూసి తను మరీ తొందరగా ప్రొసీడ్ అయిపోతుందనుకుంటుంది అన్న భావం తట్టింది దివాకర్కి. మాట మార్చి ఐస్ క్రీమ్ తీసుకుంటారా అని అడిగాడు. కసాట్ తెమ్మనండి అంది మనీష. లంచ్ అయ్యేసరికి 2 గంటలకి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు మనీషాని. అంకుల్, మీరు చెప్పిన టైంకి మీ అమ్మాయిని డ్రాప్ చేశాను అన్నాడు. ఆయన నవ్వి ఓకే బేటా అన్నాడు షేక్ హ్యాండ్ ఇచ్చి. థ్యాంక్స్ ఫర్ ది లంచ్, మనీష థ్యాంక్స్ చెప్పి లోపలికి నడిచింది. ఇంటికి వెడుతుంటే దివాకర్ మనసు గాల్లో తేలిపోతున్నట్లనిపించింది. ఆ రోజు వాసంతి కొడుకు 21వ రోజు, ఉదయం బారసాల, సాయంత్రం ఉయ్యాల్లో వేయడం ఫంక్షన్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అంది వాసంతి. ఆఫీస్కి ఫోన్ చేసి జయంతి సందిగ్ధంలో పడి తటపటాయిస్తూ వద్దులే అక్క, అమ్మా నాన్నకు ఇష్టముండదు నేను రావడం. ఏడ్సావులే, వాళ్ళేం నిన్ను రావద్దని ఎప్పుడన్నా అన్నారా? అమ్మ నన్ను ఫోన్ చేయమంటేనే చేస్తున్నాను, మే అందరం పిలుస్తున్నాం. ఇదిగో బావగారు పక్కనే ఉన్నారు, మాట్లాడు. చూడు జయ్య, మా అత్తగారు మామగారు ఊర్లో బంధువులు అంతా వస్తారు, నువ్వు రాకపోతే నలుగురు నానా విధాలుగా మాట్లాడతారు. ఏం అమ్మ మాట్లాడి చెప్పచ్చుగా, నీ చేత చెప్పించడం ఎందుకు? ఆ వియ్యపరాలివిగా, అమ్మ చెయ్యాలన్నమాట. సరే అమ్మ మాట్లాడుతుంది ఉండు అంది వాసంతి నవ్వి.
ఏమిటే నీ ఇంటికి రావడానికి నీకు పిలుపు కావాలా? రేపందరూ వస్తారు, నువ్వు ఆఫీసుకు సెలవు పెట్టేరా? అట్టే పిచ్చి వేషాలు వేయకు మందలిస్తూ అంది పద్మావతి. ఇంకా బెట్టు చేసి అందరి మధ్య ఆ రోజు సరదాగా గడిపే అవకాశం వదులుకోదలుచుకోలేదు జయంతి. సరే అంది ముభావంగా. హుషారాని వెళ్ళాక ఇంటికొస్తే ఒంటరిగా ఉంటే ఎంతో బోరుగా ఉంటుంది, వండుకుని తినాలంటే ఎంతో బద్ధకంగా ఉంటుంది. హుషారాని సగం పని అంతా తనే చెక్కపెట్టేదేమో, ఒక్కరికి అంతా చేసుకోవాలంటే ఉదయం లేవాలంటే ఏడుపు వస్తుంది. అమ్మ చేత వంట తిని ఎన్నాళ్ళైందో, ఏదో కుక్కర్లో పప్పు అన్నం వండేసుకొని తినాలనిపించుకోవడం తప్ప చక్కగా పచ్చళ్ళు కూరలు అవి తినక నోరు చచ్చిపోయింది. అందరికీ దూరమై తను బాగుంటున్నది ఏమిటి? జయంతి గొంతులో దుఃఖం అడ్డుపడింది. రేపు ఇంటికి వెడుతున్నానన్న ఉత్సాహంతో సాయంత్రం బజారుకు వెళ్ళి బాబుకు మంచి డ్రెస్సు ఒక వెండి గ్లాస్ కొని ప్యాక్ చేయించింది. రేపు శనివారం హాఫ్ డే, అట్టే పని ఉండదు ఎలాగో. పర్మిషన్ కోరుతూ లెటర్ రాసి దివాకర్ టేబుల్ మీద పెట్టింది ఆఫీస్ నుండి బయలుదేరే ముందు. మర్నాడు ఉదయం 9 గంటలు ఇంటికి వెళ్ళింది జయంతి. లోపలికి అడుగు పెడుతుంటే ఏదో గెస్టులా కొత్త వారింటికి వచ్చినట్లు అనిపించింది. ఇల్లంతా హడావిడిగా ఉంది. దమయంతి హాల్లో పూజకు ఏర్పాట్లు చేస్తోంది. జయంతిని చూసి రారా అమ్మా, జయ వచ్చిందే అని కేకేసింది. వంటింట్లో వంట మనిషికి పురమాయిస్తున్న ఆవిడ ఓసారి బయటికి వచ్చి, వచ్చావా? వెళ్ళు, వాసంతి గదిలో ఉంది అంది. గదిలోకి వెళ్లేసరికి వాసంతి తలంటుకుని పట్టు చీర కట్టుకుని పిల్లాడికి కొత్త బట్టలు తొడుగుతోంది. గదిలో బావగారు పట్ట పంచెలు కట్టుకుని పీటల మీద కూర్చోడానికి రెడీగా ఉన్నారు. మరదల పిల్లగారు వచ్చారా? ధన్యలు, రావేమో అనుకున్నాం అన్నారు నవ్వుతూ జయంతి. సిగ్గుపడింది. ఎందుకు రాదు? పినతల్లి తల్లితో సమానం, పిల్లాడు కోసమన్నా రాదా? కూర్చోవే, ఏమిటలా పరాయి దానిలా మొహమాట పడుతున్నావు అంది వాసంతి. ఎవరెవరు వచ్చారక్కయ్యా? మీ అత్తగారు వాళ్ళంతా వచ్చారా? మాట కలిపింది. అత్తయ్య గారు మామయ్య గారు వచ్చారు, మా ఆడపడుచు ఇంట్లో ఉన్నారు, వస్తారిప్పుడు. 10 గంటలకి ముహూర్తం కదా, టిఫిన్ తిన్నావా? వంటింట్లో అమ్మ ఉంది, వెళ్ళి తిను అంది వాసంతి. జయంతి ఏదో అనే లోపలే పద్మావతి ప్లేట్లో ఉప్మా పెట్టుకుని వచ్చి, టిఫిన్ తిను, మళ్ళా అంతా వచ్చేస్తారు అంది జయంతికి ప్లేట్ అందిస్తూ. తిన్నాను అని చెప్పాలనుకుని మళ్ళీ విరమించుకొని ప్లేట్ తీసుకొని, నే వచ్చేదాన్నిగా, నీవెందుకు తేవడం అంది. ఏమో తల్లి, గెస్టులా వచ్చావు కదా, టిఫిను కాఫీ ఇవ్వద్దు, మర్యా చెయ్యొద్దా అంది నవ్వుతూ ఆవిడ. జయంతి మొహం కాస్త ముడుచుకుంది. ఏంటమ్మా, అది అసలే మొహమాట పడుతుంది, వాసంతి తల్లితో అంది. మొహమాటం ఎందుకే, పుట్టి పెరిగిన ఇల్లు, ఇంకా పెళ్లి కాకుండానే ఈ ఇల్లు దానికి పరాది అయిపోయిందా? చుట్టపు చూపులు రావడానికి కన్నవాళ్ళకి మాకెలా ఉంటుంది? ఊర్లో వేరే ఉండి పరాయి దానిలా పేరంటానికి వచ్చినట్టు వస్తే నలుగురు జయంతి ఏది అని అడుగుతుంటే మేం జవాబు ఇవ్వడానికి ఎంత సతమతమవుతున్నామో దానికేం తెలుస్తుంది? ఏదో పోనీ కోపంతో ఏదో చేసింది, 4 రోజుల్లో సర్దుకుంటుందనుకున్నాం, కానీ దానికింత పంతం ఉండి ఏడ్చిందే, నిష్ఠూరంగా అంది. వాసంతి వారిస్తూ, అమ్మా అదంతా ఇప్పుడెందుకు, ఇంకోసారి మాట్లాడుదాంతో అంది సమాధానపరుస్తూ. అత్తయ్య గారు మీరు ఊరుకోండి, నే వెళ్ళే లోపల జయంతిని ఇంటికి తీసుకొచ్చే పూజి నాది, మీరు వెళ్ళి పని చూసుకోండి. జయంతి ఉక్రోషంగా పెదవి కొరుక్కుంది. అందుకే రానన్నాను, వస్తే ఏదో ఇలాగే అంటారు, మనసు నష్టపెట్టుకుంటూ అంది. కళ్ళల్లో నీళ్లు తిరిగింది. హలో అన్నయ్య గారు అంటూ గోపాలకృష్ణ గదిలోకి వచ్చాడు. జయంతి చప్పును మొహం తిప్పుకొని టిఫిన్ ప్లేట్ పట్టుకొని వంటింటి వైపు వెళ్ళింది. హాల్లో పూజ ఏర్పాట్లు చేస్తున్న దమయంతిని చూసి, ఏదన్నా చెయ్యాలా, పని చెప్పు ఉంటే అంది. ఆ చెంకానాలు ఆ చేపలు అటుపరు అంది దమయంతి. ఈలోగా బయట కారాగి వాసంతి అత్తగారు వాళ్ళు వచ్చారు. బారసాల సత్యనారాయణ వ్రతం అయ్యేసరికి 1 గంట దాటింది. మిగతా వాళ్ళంతా వీధి వరండాలో కూర్చుంటే లోపల హాల్లో విస్తర్లు వేసి పని చూస్తున్నారు ఆడవాళ్ళు. రారా దివాకర్, నీకోసమే చూస్తున్నాను అన్న గోపాలకృష్ణ మాటలు విని మంచినీళ్ళ గ్లాస్ పెడుతున్న జయంతి ఒక్క క్షణం తెల్లబోయి చూసింది అటు. కారు దిగి లోపలికి వస్తున్న దివాకర్ని ఎదురెళ్లి ఆహ్వానించి చెయ్యి కలిపి తీసుకొస్తున్నాడు గోపాలకృష్ణ. ఇతనెందుకొచ్చాడు, ఎవరు పిలిచారు?
గోపాలకృష్ణ పిలిచాడా? ఏం పెద్ద పరిచయం ఉందని ఇంటికి ఫంక్షన్ పిలిచాడా? ఆమె మొహంలో మారిన రంగులు చూసి దమయంతి, మా ఆయన దివాకర్ని పిలిచారు, బ్యాచిలర్ కదా, మంచి భోజనం తిందూ కానీ. జయంతి ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తానన్నారు, వచ్చాడు పాపం కాదనకుండా అంది. బయట అతన్ని తన తండ్రికి బావగారికి అందరికీ పరిచయం చేస్తున్నాడు గోపాలకృష్ణ. జయంతి మీ బాస్ వచ్చారు అంటూ ఒక కేక పెట్టి జయంతిని పిలిచాడు చనువుగా. జయంతి తప్పక బయటికి వెళ్ళి దివాకర్ని చూసి నమస్కారం పెట్టింది. మీరు పిలవలేదు, మా ఫ్రెండ్ పిలిచాడని వచ్చాను అన్నాడు నవ్వి. ఎవరు పిలిస్తే ఏంలేండి, మీరు మా ఇంటికి వచ్చారు అంతే చాలు అన్నాడు వెంకటేశ్వరరావు. జయంతి ఒక్క క్షణం అలా నిలబడి లోపలికి వెళ్ళిపోయింది. మగవాళ్ళంతా ఒక పంక్తిలో కూర్చున్నారు. దమయంతి, జయంతి, పద్మావతి వడ్డనలు చేశారు. దివాకర్ వచ్చిన దగ్గర నుంచి జయంతికి చాలా అనీజీగా ఉంది. అసలు ఆ ఇంట్లో తన మునుపటిలాగా ఉండలేకపోతుంది. ఇతనకుడు పెద్ద పరిచయం ఉన్నవాడులా రావడం, భోజనాల దగ్గర దివాకర్, గోపాలకృష్ణ, తన బావగారు కలిసి ఒకటే మాటలు, నవ్వులు, ఎన్నాళ్ళగానో పరిచయం అన్నట్టు వాళ్లతో మాటలు కలుపుతూ దమయంతి, జయంతి బూరెలు వడ్డిస్తుంటే గోపాలకృష్ణ చనువుగా, మరో 2 వేయండి వదిన గారు, వాడికి ఇష్టం బూరెలంటే అని వేయించాడు. అయ్య బాబోయ్, ఏమిటిలా వేస్తున్నారు, నేను బకాసుననుకుంటున్నారా అన్నాడు భోజనాలయ్యాక లేస్తూ. థ్యాంక్స్ కృష్ణ, చాలా రోజుల తర్వాత మంచి భోజనము, విందు భోజనం, తెలుగు భోజనం తినిపించావు, వంటలు చాలా బాగా ఉన్నాయండి అంటూ పద్మావతితో అన్నాడు. భోజనానికేముంది బాబు, ఇంటి భోజనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మా ఇంటికి వచ్చేసేయండి అంది పద్మావతి అభిమానంగా. థ్యాంక్స్ అమ్మా, అంత మాట అన్నారు అదే చాలు అన్నాడు దివాకర్ మర్యాదగా. ఆ మాత్రం అభయం ఇస్తే చాలు, మా వాడికి అల్లుకుపోతాడు సరదాగా అన్నాడు గోపాలకృష్ణ. ఆ ఉన్న 1 గంటలో అందరితో పాతవాడిలా కబుర్లాడుతూ కలిసిపోయాడు. వెడుతూ పేరు పేరున అందరికీ వీడ్కోలు చెప్పాడు. జయంతిని చూస్తూ, థ్యాంక్స్ జయంతి గారు, మీ ఫ్యామిలీతో పరిచయం అవడం సంతోషంగా ఉంది, థ్యాంక్స్ కృష్ణ అంటూ వెళ్ళాడు. 3 గంటలకి కాఫీలు తాగి సాయంత్రం మళ్ళా వస్తామంటూ వాసంతి అత్తగారు వెళ్ళారు. అందరూ సావకాశంగా హాల్లో కూర్చున్నారు. జయంతి వెడతానని లేస్తుంటే, వెళ్ళడమేమిటి, సాయంత్రము ఉయ్యాల పేరంటముంది అంది పద్మావతి. పేరంటానికి ఎందుకు లేదు, నే వెళ్ళి కాసేపు పడుకుంటాను. ఏ జయ, వెళ్ళడానికి వీల్లేదు, పడుకోవాలంటే కాసేపు ఆ గదిలో పడుకో, పద నేను 1/2 గంట పడుకొని వస్తాను అంటూ వాసంతి లేచింది. తన గదిలో వెళ్ళి పడుకుంది జయంతి. అబ్బాయి బాగున్నాడు, సరదా అయిన వాడులా కనిపిస్తున్నాడు, అతను ఒప్పుకుంటే బాగుండు, వాణ్ణి నేను ఒప్పిస్తానులే మాట్లాడి గోపాలకృష్ణ అన్నాడు. మీరంతా చూస్తారని ఈ వంకతో పిలిచారు, ఆయన మీకు నచ్చితే ప్రొసీడ్ అవుతారు దమయంతి అంది. దానికి నచ్చితే మాకేం అభ్యంతరం, పిల్లాడు ఉద్యోగం అన్నీ బాగున్నాయి, ఆవిడము అంటే చాలు వెంకటేశ్వరరావు అన్నారు. అక్కయ్యకి ఇష్టమే నాకు తెలుసు, దివాకరము అంటే చాలు దమయంతి అంది. నేను నెమ్మదిగా వాడి దగ్గర ఆ విషయము ఎత్తి కదిపి చూస్తాను గోపాలకృష్ణ అన్నాడు. నెమ్మదిగా మాట్లాడుకున్న అన్ని మాటలు వినిపించాయి జయంతికి, కావాలని శ్రద్ధగానే వింది. ఓ అదా దివాకర్ రావడానికి కారణం అనుకుంది. ఇదే వారం క్రితమైతే దివాకర్ తనతో పెళ్లికి ఒప్పుకుంటాడు అన్న గట్టి నమ్మకం ఉండేది. కానీ మనీషాతో అతను ఆ రోజు వెంట వెంట తిరగడం, ఫోన్లో మాటలు అవి చూశాక ఇప్పుడు అసలు అతని కోరికలేమిటో ఆశలేమిటో అన్న సందేహం మనసులో కలిగింది. పాపం గోపాలకృష్ణ నిజంగానే తన కోసం తాపత్రపడుతున్నాడు. మొదటిసారి అతని మీద ఆమెకి సదభిప్రాయం కలిగింది, మంచివాడే అనుకుంది. హలో మనీషాజీ, దివాకర్ హియర్. శనివారం మనీషా బుటిక్ సెల్ నెంబర్కి ఫోన్ చేశాడు దివాకర్. మనీషా ఒక్క క్షణం ఊరుకొని హలో అంది నెమ్మదిగా. బిజీగా ఉన్నారా? లేదు, చెప్పండి, ఏమిటిలా ఫోన్ చేశారు, ఏదైనా పని ఉందా అంది మనీషా. పనుంటే తప్ప చేయకూడదంటారా, తమాషాగా అన్నట్టు అన్నాడు. అదేం లేదు, కాస్త తడబడి అంది. ఏం చేస్తున్నారు, లంచ్కి వెళ్ళలేదా ఇంటికి? అప్పుడేనా, లంచ్కి వెళ్ళను, ఇంటి నుంచి 2 గంటలకి వస్తుంది. ఓ ఐసి, కస్టమర్లున్నారా? ఎవరూ లేరు, ఖాళీ, ఈ టైంలో కాస్త తక్కువ ఉంటారు.
అయితే ఒంటరిగా ఏం చేస్తున్నారు? ఒంటరిగా ఏం, నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారుగా. మనిష గొంతులో కవ్వింపు. దివాకర్ ఒక్క నిమిషం నిశ్శబ్దం అయిపోయాడు. ఎవరా బెస్ట్ ఫ్రెండు? కొద్దిగా అసూయ ధ్వనించింది ఆ గొంతులో. మనిష అవతల నుంచి కిలకిలా నవ్వింది. గెస్ అంది కవ్విస్తూ. ఆడా మగ పోని, అది చెప్పండి. దివాకర్ బతిమాలుతున్నట్లుగా అన్నాడు. నో, యూ మస్ట్ గెస్ అంది నవ్వి. నాకసలు మా ఫ్రెండ్ ఎవరో ఏమిటో తెలిస్తేగా చెప్పగలగడానికి. ప్లీజ్ ఇంకా సస్పెన్స్ వద్దు. మై బుక్ అంది మనీష కొంటెగా. దివాకర్ తేలిగ్గా నవ్వేసి, హబ్బా చంపారు, ఒక్క క్షణం ఎంత టెన్షన్ అనుభవించాను అన్నాడు. ఎందుకు టెన్షన్? కాదా మరి, నాకంటే మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండకూడదు. మీరు నా బెస్ట్ ఫ్రెండా? మనం ఇంకా ఫ్రెండ్సే కాలేదు. మన పరిచయ వయసు జస్ట్ 15 డేసేకా? ఫ్రెండ్స్ కావడానికి 15 రోజులు చాలా ఎక్కువే అనిపిస్తుంది నాకు. నా మటుకు నేను మిమ్మల్ని చూసిన రోజు నుంచి మీరు నా బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవాలని నిర్ణయించేసుకున్నాను. చేస్తే మీలాంటి వారితో స్నేహం చెయ్యాలనిపించింది. దివాకర్ గొంతు మార్ధవంగా పలికింది. ఎందుకేమిటి? మీలాంటి అందాల రాశి కుసుమ కోమలితో పరిచయం అదృష్టమని ఎవరనుకోరు? మరీ పొగడేస్తున్నారు. పొగడ్తా ఇది? మీరు అద్దం ఎప్పుడు చూసుకోలేదా ఏమిటి? దేవుడు అతి శ్రద్ధగా మంచి మూడులో ఉన్నప్పుడు మిమ్మల్ని తయారు చేసినట్టున్నాడు. అన్నీ మంచి మంచి ఫాట్స్ వెతికి వెతికి కష్టపడి మిమ్మల్ని తీర్చిదిద్దాడు ఓపిగ్గా. ఆ కళ్ళను కమలాల రేకుల నుంచి ముక్కు సంపెంగనడిగి, నోరు దొండ పండునడిగి, పళ్ళు దానిమ్మ గింజల నుంచి, చేతులు తామరతూళ్ళ నుంచి, జుత్తు తుమ్మెదరెక్కల నుంచి, మెడ శంఖాల నుంచి కవిత్వం వచ్చేసినట్టు దివాకర్ వర్ణించుకపోతున్నాడు. ఆపండి ఆపండి, అక్కడితో ఆపండి. బాబోయ్, కూరలు పళ్ళు పువ్వులు నన్ను పోల్చడానికి ఇవే మీకు దొరికే? కిలకిలా నవ్వింది. మరి అతిగా పొగిడితే యువతల వాళ్ళు నమ్మొద్దు. మనీష, మీరు నమ్మినా మానినా ఇది పచ్చి నిజం. కావలిస్తే శ్రీధర్కి ఫోన్ చేసి అడగండి. మిమ్మల్ని రిసెప్షన్లో చూసిన మొదటి క్షణమే ఏమన్నాను? అమెరికాకు ఫోన్ చేసి అడగటం. ఆ డబ్బు దండగ ఎందుకు మీరే చెప్పండి. ఎవరా దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య? ఏ లోకం నుంచి వచ్చిందిరా ఈ సుందరి? ఈ అందాల రాశితో పరిచయం చెయ్యరా? ఆమెతో మాట్లాడని నా జన్మ వృధా అంటూ అదరకొట్టి శ్రీధర్ని తీసుకుని రాహుల్ దగ్గరికి వచ్చి డయాష్ మీదున్న మీతో మాటలు కలిపి, ఆపండి, ఆ తర్వాత కథ నాకు తెలుసులేండి. మీకు మనుషుల్ని పొగడం బాగా వచ్చు అంది మనిషి మురిపెంగా. అబద్ధాల్ని నిజం చేస్తూ మాట్లాడితే పొగడతలంటారు, నిజాల్ని మాట్లాడడం ఆరాధించడం అంటారు. దివాకర్ గొంతులో నిజాయితీ ధ్వనింపచేస్తూ అన్నాడు, ఏదో ఒకట్లేండి. మీకే బ్యాంకులో పని లేదా నాతో ఇలా గంటల కొద్దీ మాట్లాడుతున్నారు? పోనిద్దురు, విధవ బ్యాంకు దివాలా తీయనండి, నా సొమ్మేం పోతుంది. దివాలా తీస్తే నాకు అప్పు ఎలా ఇస్తారు? మీ సొమ్ము పోదు కానీ ఉద్యోగం పోగలదు. ఈ మేనేజర్ పని పాట చేయకపోగా ఫోనులు చేస్తూ వేలకు వేలు ఫోన్ బిల్లు చేశాడని మనీష జోక్గా అంది. అప్పుడు మీ బుటిక్లో సేల్స్మెన్గా చేరతాను. చక్కగా రోజుకు 12 గంటలు మిమ్మల్ని చూస్తూ గడపచ్చు. ఏం ఉద్యోగం ఇస్తారు? కొంటెగా అడిగాడు. ఇందాక నన్ను పొగిడినట్టు నా డ్రెస్సుల్ని పొగిడి సేల్స్ ఇంప్రూవ్ చేయగలిగితే 2 నెలలు టెంపరవరీగా చూసి పర్మనెంట్ చేస్తాను, మనీష దర్పం నటిస్తూ అంది. డన్, మీ చేతులతో గీసిన డిజైన్లు అందంగా ఎందుకుండో, అవి అమ్మి పెట్టే పూచి నాది. సర్లేండి, ఫోన్ పెట్టేస్తున్నాను, ఎవరో వచ్చారు. సడన్గా ఫోన్ కట్ చేసింది మనీష. దివాకర్కు మనీషతో మాట్లాడాక ఏదో టానిక్ పుచ్చుకున్నట్టు నూతనోత్సాహం మనసంతా నిండింది. 15 నిమిషాలు పైగా దివాకర్ ఫోన్లో మాట్లాడడం జయంతి కనిపెడుతూనే ఉంది. పనిచేస్తున్న మధ్య మధ్య ఒక చూపు దివాకర్ మీద ఉంచింది. మాటలు వినపడకపోయినా అతని మొహంలో వెలుగు, అతని హావభావాలు, ఆ పరవశం, అది చూసి మనీషాతోనే మాట్లాడుతున్నట్టు గుర్తించింది. ఏదో తెలియని భావంతో జయంతి మనసంతా దిగులు ఆవరించింది.
ఏమిట్రా బాబు అంత అర్జెంటుగా మాట్లాడాలా? ఏ విషయం? ఆదివారం ఉదయం అర్జెంటుగా నీతో మాట్లాడాలి అంటూ ఫోన్ చేసి ఇంట్లో ఉండమని దివాకర్కి చెప్పి వచ్చాడు గోపాలకృష్ణ. కాఫీ మర్యాదలయ్యాక చెప్పరా నాయన, ఏమిటంతా సస్పెన్స్ పెడుతున్నావు? గోపాలకృష్ణ నవ్వాడు. ఏం లేదురా బాబు, అలా అంటే గాని ఇంట్లో ఉండకుండా ఎటైనా వెళ్ళిపోతావని అలా అన్నాను. ఒక్క ఆదివారం దొరుకుతావు, అది సాయంత్రం అయితే. మళ్ళీ ఎటో పోతావుగా? మరి బ్యాచిలర్ గాన్ని ఆదివారం సాయంత్రం ఇంట్లో కూర్చొని టీవీ సినిమా చూసుకోమంటావా ఏమిటి? అందుకే మరి 4 రోజులుగా ప్రయత్నిస్తే ఇవాళ చిక్కావు. బ్యాచిలర్ గాడవనే నీ చుట్టూ మాలాంటి వాళ్ళు తిరుగుతాం, నర్మగర్భంగా అన్నాడు గోపాలకృష్ణ నాంది ప్రస్తావనగా. ఇంకెన్నాళ్ళురా ఇలా బ్యాచిలర్గా హాయిగా గడిపేద్దామనుకుంటున్నావు? నిన్ను చూస్తే నాకు ఈర్ష్యగా ఉంది, అందుకే నిన్ను ఒక రాతికి కట్టేసే ప్రయత్నం ఇది. ఏమిట్రా అచ్చ తెలుగు మాట్లాడుతున్నావు, ఏదో సరిగ్గా చెప్పు. సరిగ్గా చెప్పడానికి ముందే 30 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు గడుపుతావు? మేమందరం చేసుకున్నాం, నీవు మిగిలావు గోపాలకృష్ణ అన్నాడు. నా పెళ్ళికి నాకంటే నీకు తొందరగా ఉందిరా? సరే ఈ డొంక తిరుగుడెందుకు? ఎందుకు కానీ నీకో సంబంధం తెచ్చాను, నువ్వు అనాలి. సంబంధమా? ఎవరు? ఇది చాలా బాగుంది, చూడకుండానే ఊ అనేమంటావా? నవ్వాడు తేలిగ్గా దివాకర్. చూడటమేముంది, రోజు చూస్తూనే ఉన్నావుగా జయంతిని కొంటెగా అన్నాడు. జయంత తెల్లపోతు అన్నాడు దివాకర్. జయంతి గురించా నీవు చెప్తుంది? మరెవరనుకున్నావు? నా ఇంట్రెస్ట్ మరి నా భార్య సిస్టర్ అని కదా. దివాకర్ మొహంలో రంగులు మారాయి. జయంతికి నీకు ఈడు జేడు కుదిరింది, ఇద్దరిది ఒకే ఉద్యోగం, గత 3 నెలల నుంచి ఒకరితో ఒకరికి పరిచయం ఉంది, ఫ్యామిలీని కూడా చూసావు, నీకేం అభ్యంతరం లేదంటే వాళ్ళు వాళ్ళు వెళ్ళి మీ వాళ్లతో మాట్లాడతారు. మొన్న నిన్ను చూసి అందరు ఇంప్రెస్ అయ్యారు, నీవు ఊ అనడమే తర్వాయి. ఓరిని, అందుక అంత ప్రేమగా భోజనానికి రమ్మని బలవంత పెట్టావు? ఆ ఫంక్షన్ రోజున ఇంత ముందు ఆలోచన? ముందు ఆలోచనే కాని దురాలోచన కాదు కదా, నీలాంటి పెళ్ళి కొడుకుని కళ్ళెదుట ఉంచుకొని ఊరికే పోనిస్తానా? చాలేరా, పెద్ద పెళ్ళిళ్ళ పేరయ్యవి బయలుదేరావు, నేనింకా పెళ్లి గురించి సీరియస్గా ఆలోచించలేదు, ఆలోచించినప్పుడు చెప్తాను. 30 ఏళ్ళు వచ్చాయి, మంచి ఉద్యోగంలో ఉన్నావు, ఇంకా ఎప్పుడు ఆలోచిస్తావు? గోపాలకృష్ణ ఒత్తిడి తెస్తూ అన్నాడు. దివాకర్ ఇబ్బందిగా కదిలాడు. ఏమో, అమ్మ వాళ్ళు కూడా ఊరికే ఫోటోలు అవి పంపి చంపుతున్నారు, 3-4 పిల్లల్ని కూడా చూపించారు, ఏది నచ్చక వదిలేశాను. పోని, నీ రిక్వైర్మెంట్స్ ఏమిటో చెప్పు. అది సరే గాని ముందు నాకు సంగతి చెప్పు, నీ మిసెస్ కంటే జయంతి పెద్దది కదా, ఆవిడ పెళ్లి కాకుండా నీ పెళ్లి ఎలా జరిగింది? అనుమానం వ్యక్తపరిచాడు. అదో కథలే. ఏంటో చెప్పరా బాబు, సస్పెన్స్ ఆల్లే, దివాకర్ చిరాగ్గా అన్నాడు. జయంతికి నేను నచ్చలేదు, దమయంతికి నచ్చాను, సింపుల్ అన్నాడు. దివాకర్ అర్థం కానట్టు చూశాడు. అంటే? అంటే ఏముందిరా బాబు, జయంతిని చూడ్డానికి వెళ్ళి ఆవిడ నచ్చలేదని తిరస్కరిస్తే దమయంతి తను చేసుకుంటానని ముందుకు వచ్చింది. జయంతికి నువ్వు నచ్చలేదని అందా? ఏమిటి? నా సుందర రూపం నా రంగు చూసి బెదిరిపోయి చీ కొట్టింది, తమాషాగా అన్నాడు. నిజంగానా? ఆవిడ ఏం పెద్ద రంగుంది? నిజంగా చేసుకోనందా? చేసుకుంటానంటే దమయంతి మొగుడిని ఎందుకవుతాను? జయంతి మొగుడినే అయ్యేవాడిని. జయంతిని కదా ముందు ఆఫర్ చేసింది, ఆవిడికి నీలాంటి అందగాడు హ్యాండ్సమ్ స్మార్ట్ గైడ్ కావాలట, నేనెక్కడ నచ్చుతాను? రిజెక్ట్ చేసింది. పాపం దమయంతి తన అర్హత, ఇంట్లో తల్లిదండ్రుల స్థితి అర్థం చేసుకోగల అమ్మాయి కనుక సంబంధం వదులుకోకుండా తను చేసుకుంటానంది, అది సంగతి, తేలిగ్గా అన్నాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దామండి, మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన వాటిలో తప్పులేమైనా దొరికింటే మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అన్నట్టు మాట అండోయ్. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.